బీసీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండి ఆజిజ్ పాషా గురుకులాల్లో మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కి గురుకులాల్లో మెస్ ఛార్జీలు పెంచాలని బహిరంగ లేఖ ద్వారా విషయాన్ని తెలియజేశారు. టీపీసీసీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండి ఆజిజ్ పాషా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులకు విద్యాభ్యాసాన్ని అందించేందుకు మైనార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల వారికి గురుకుల రెసిడెన్షియల్లో పాఠశాలలు ఏర్పాటు చేశారు. కానీ విద్యార్థులకు అందించే భోజనానికి అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పెంచడం లేదు. మెస్ ఛార్జీలు పెంచకపోవడంతో పాత ఛార్జీలతోనే విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు. దీనితో ఎదిగే పిల్లలకు నాణ్యమైన ఆహారం సక్రమంగా అందకపోవడంతో వారిలో గ్రోత్ లెవెల్ పెరగటం కష్టంగా ఉందని ఇటీవల గురుకులాల్లో సర్వే చేసిన ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. గురుకులాల్లో ఇదే విధానం కొనసాగితే ఎదిగే పిల్లలు భవిష్యత్తులో ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం గురుకులాలలో తరగతుల్ని బట్టి ఇస్తున్న ఛార్జీలు ఇవి. ఇంటర్మీడియట్ విద్యార్థులకు నెలకు 1500 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తోంది. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు నెలకు ఒక్కొక్కరికి 1050 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. 5, 6, 7 తరగతులకు విద్యార్థులకు 900 రూపాయల చొప్పున ప్రభుత్వం మెస్ ఛార్జీలు విడుదల చేస్తోంది. ప్రతి గురుకుల పాఠశాలలో అన్ని తరగతులకు గాను సుమారు 500 నుండి 640 మంది విద్యార్థులకు వసతులు కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీరికి మొత్తం ఖర్చు కింద ఒక్కొక్కరికి గాను 7 లక్షలకు పైగా నిధులు విడుదల చేస్తున్నారు. ఈ నిధులు విద్యార్థులకు అందించే భోజనానికి అయ్యే ఖర్చుకు ఏమాత్రం సరిపోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దీని వలన విద్యార్థులకు ఇవ్వవలసిన పూర్తి స్థాయి మెనూ సక్రమంగా అమలు జరగడం లేదు. ఉదయం టిఫిన్ మరియు సాయంత్రం స్నాక్స్ సక్రమంగా అమలు జరగడం లేదు. దీనితో విద్యార్థులకు పూర్తి స్థాయి మెనూ అమలు కాక అర్ధాకలితో అలమటిస్తున్నారు. నేటి వరకు కూడా గురుకులాల్లో సక్రమంగా అందని యూనిఫామ్స్. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై 5 నెలలు గడుస్తున్నా ఇంకా కొన్ని గురుకులాల పాఠశాలల్లో నేటి వరకు కూడా యూనిఫామ్ దుస్తులు అందలేదు. విద్యార్థులకిచ్చే బెడ్షీట్స్ టవల్స్ కూడా సక్రమంగా సప్లై జరగలేదు. విద్యార్థులకు ఇచ్చే కాస్మెటిక్స్ కూడా నేటి వరకు గురుకులాల్లో విద్యార్థులకు అందలేదని దీనితో పేద విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యార్థులకు ప్రస్తుతం ఇస్తున్న మెస్ ఛార్జీలను రెండింపు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందకపోవడంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఇటీవలే కొన్ని గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అయి 100లాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలైన సంఘటనలు అనేకం జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దుబారా ఖర్చులు మానుకొని విద్యార్థుల భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉన్నత విద్యను నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు కృషి చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇప్పుడిస్తున్న మెస్ ఛార్జీలను రెట్టింపు చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించి బడుగు బలహీన వర్గాల విద్యార్థులైన మైనారిటీ బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ఈ లేఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. టీపీసీసీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండి ఆజిజ్ పాషా. ముందుగా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒక బహిరంగ లేఖను చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారికి రాస్తున్నాము. ఇందులో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించటం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మెస్ ఛార్జీలు పూర్తి స్థాయిలో విద్యార్థులకు సరిపడటం లేదు. దీంతో మెను సక్రమంగా పాటించకపోవడం వలన విద్యార్థుల ఎదుగుదలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతున్నాయి. ఇటీవల కాలంలో పలు గురుకుల పాఠశాలల్లో ఆరోగ్య బృందాలు తనిఖీ చేయగా మరి వారు ఒక నివేదికను కూడా తెలపడం జరిగింది. అందులో విద్యార్థులకు సరి అయినటువంటి ఆహార పోషణాలు అందటం లేదు. దీంతో విద్యార్థుల ఎదుగుదలకు ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని చెప్పేసి వారు నివేదికలో కూడా పొందుపరచడం జరిగింది. అయినప్పటికీ మరియు రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు కూడా గత 4-5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మెస్ ఛార్జీలనే ఇస్తున్నారు తప్ప కొత్తగా మెస్ ఛార్జీలు పెంచలేదు. ఈరోజు మార్కెట్లో
అన్నీ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ఉన్నాయి. మరి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మరి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి మెచ్చార్టీలను రెట్టింపు చేసి మరి బడుగు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థినులకు సక్రమైనటువంటి ఆహారం అందించాలంటే ప్రభుత్వం తక్షణమే మెచ్చార్టీలు పెంచాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా నేటి వరకు కూడా వివిధ గురుకుల పాఠశాలల్లో యూనిఫామ్స్ రాలేదు, బెడ్షీట్స్ మరియు షూస్ మరియు వివిధ రకాలైనటువంటి కాస్మెటిక్స్ నేటి వరకు కూడా గురుకుల పాఠశాలలు సప్లై కాలేదు. దీంతో పేద విద్యార్థులు మరి సరిపడనటువంటి కాస్మెటిక్స్ రాక వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి తక్షణమే కూడా ప్రభుత్వం స్పందించి వెంటనే కాస్మెటిక్ ఛార్జు దుస్తులు అన్ని రకాలైనటువంటి వివిధ గురుకుల పాఠశాలకు పంపిణీ చేయాలని చెప్పి, దుబారా ఖర్చులు ప్రభుత్వం మానుకొని తక్షణమే విద్యార్థుల భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉన్న మెచ్చార్జీలను రెట్టింపు చేసి వెంటనే విద్యార్థులకు గురుకుల పాఠశాలలో నాణ్యమైన భోజనాన్ని అందించాలని చెప్పేసి ఈరోజు ఈ లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాము. తక్షణమే మీరు ఇట్టి విషయాన్ని పరిశీలించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700979700.